హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఈరోజు మన కిచెన్లో నిమ్మకాయ నిల్వ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మనము ఇది ఒక్కసారి చేసి పెట్టుకున్నది అనుకోండి, మనకు సంవత్సరం అంతా ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. మనకు ఇది ఒక రెండు రకాలుగా మనం పెట్టుకోవచ్చు, అది ఎలాగనో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ అండి, మనకు పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకోవాలి. ఈ విధంగా మనకు రసం ఎక్కువ ఉండే వాటినే తీసుకోవాలి. తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకొని తుడుచుకోవాలి. ఒక క్లాత్ తోటి మనకు నిమ్మకాయలు తుడుచుకోవాలి. మనం వాటర్ లేకుండా తుడుచుకుంటేనే మనకు పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఇలా ఒక 10 నిమ్మకాయలు తీసుకోవాలి. తీసుకొని మనకు ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకు ఒక నిమ్మకాయలో మనకు 8 ఒక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు కట్ చేసుకొని మనకు లోపల గింజలు తీసేసుకోవాలి. మనకు లోపల గింజలు ఉంటే మనకు పచ్చడి అనేది చేదొస్తుంది కాబట్టి తీసేసుకోవాలి. మనకు చూడండి, మనకు ఒక 10 నిమ్మకాయలు కోసుకొని పెట్టుకున్నాం కదా, అందులో మనకు ఒక బౌల్లో వేసుకొని మనకు సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్ ఎక్కువ వేసుకొని మనకు కొద్దిగా పసుపు వేసుకొని ఒక 4 నిమ్మకాయలు పిండుకొని రసాన్ని అందులో పోసుకోవాలి. రసాన్ని అందులో పోసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక జార్లోకి ఎత్తుకొని పెట్టేసుకోవాలి. మనకు ఎప్పుడు తినాలనిపించినప్పుడు కొద్దిగా తీసుకొని అందులో కారపొడి కలుపుకొని మనం తాళింపు పెట్టేసుకొని తినొచ్చు. ఇది ఒక రకం అన్నట్టు. మనకు ఇంకొక రకం చూడండి, 10 నిమ్మకాయలను సేమ్ అదే విధంగా మనకు కట్ చేసుకొని వేసుకోవాలి. కట్ చేసుకొని మనకు సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోవాలి, కారపొడి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒక 4 నిమ్మకాయలని పిండుకోవాలి. రసాన్ని పిండుకొని ఇందులో పోసుకొని కలుపుకొని పెట్టేసుకోవాలి. కలుపుకొని పెట్టేసుకొని మనకు ఒక 4-5 రోజులు ఊరనివ్వాలి. అది కారం అనేది ఊరాలి. ఊరిన తర్వాత మనము గ్యాస్ పైన మనం ఆయిల్ పెట్టేసుకొని మనకు జీలకర్ర, ఉన్ను, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. మనకు ఈ పచ్చడి అనేది మనకు ఎక్కువ ఊరితేనే టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి మనకు ఎంత ఎక్కువ ఊరితే అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అనేది. ఈ విధంగా మనకు నిమ్మకాయ నిల్వ పచ్చడి మనకు ఇంత ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు. ఇది ముద్దపప్పులోకి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు వేరే కర్రీస్ తోటి కూడా మనము సైడ్గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.